ఏం పేరు పెద్దైనా చంద్రయ్య చంద్రయ్య ఎలా ఉన్నాయి పనులు ఏమను చేసుకుంటే తిండి లేవలేదు చేసుకుంటే మేము చేసుకోవాలా తినాలి మాకేమి గవర్నమెంట్ ఇచ్చింది లేదు చేసింది ఈ 4 సంవత్సరాల కాలంలో మీ కొల్లాపూర్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందని అనుకుంటున్నారు పెద్దైనా మాకు ఏం జరగలేదు ఏం చెప్తాం మాకు జరగనప్పుడు ఏం జరిగిందని చెప్తాం వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు మాకు ఏం జరగలేదు తెలియదు మా కష్టం మాకు తప్పుతుంది మా కష్టం పొలాలు ఉన్నాయా మీకు పొలాలు ఉన్నాయా లేవు ఈ రైతులకి అంటే రుణమాఫీ చేస్తామని చెప్పారు గతంలో చేశారంటారా రాష్ట్రంలో చేయలేదు చేస్తా ఉన్నారు కానీ ఇంకా అంటనే ఉన్నారు కానీ చేయాది లేదు వాళ్ళ అవసరాలు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు పోతున్నారు ఎవరు పట్టించుకుంటలేదు తెలంగాణ రాష్ట్రం ఈ 9 సంవత్సరాల కాలంలో ఎలా అభివృద్ధి జరిగింది అంటారు పెద్దయన మాకు తెలిసి ఇక్కడ మా కొల్లా తాలూకు వరకు అయితే ఏం జరిగింది ఎవరు తింటున్నారో లీడర్లు ఎవరు తింటున్నారో కానీ ఇంకా ప్రజలకైతే ఏమీ లేదు కొల్లాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చారా ప్రజలకు ఏమన్నా అంత పెద్ద పెద్ద వాళ్ళ లీడర్లకు వాళ్ళకి వాళ్ళు ఎవరు తీసుకున్నారు కానీ మా వాళ్ళు బీదర్లకు ఎవరికి ఇవ్వలేదు చదువుకున్న వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగులకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఏదన్నా చేసిందంటరా మాకు చేయలేదు అక్కడ ఎక్కడ మా కులపతాలు కడితే ఎవరు చేయలేదు ఇంటికి ఉద్యోగాలు లేవు బెడ్రూమ్ లేవు ఇంత గవర్నమెంట్ ఇంత సహాయం చేయలేదు ఏదో మా పని లేదు మా పని లేదు చేసుకొని మేము బతున్నాం ఇట్లా గిరిజనులకి దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు పెద్దయన ఇచ్చారా అంటారా 3 ఎకరాలు ఇవ్వలేదు ఇయ్యలేదు ఏమాట మరి కేసీఆర్ అంటే బంగారు తెలంగాణగా మా తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళ అవసరం కోసం మా చెప్తారు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పుడు ఇచ్చిందే ఉంది వాళ్ళు చెప్పిన మాట ఎవరికైనా ఎవరికి ఇచ్చినా చెప్పవాను యా జిల్లాకి ఇచ్చిండో ఇవ్వలేదు ఇక్కడ ఏంది ఎట్లా కొల్లాప తాలూకా ఎవరికి వెళ్ళలేదు బెడ్రూమ్ వేయలేదు రుణమాఫీ కాలేదు యావలేదు మరి గతంలో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు అని చెప్పారు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల్ని ఎవరు మోసం చేస్తా ఉన్నారంటారు ఎవరు వాళ్ళు నాయకులే మోసం చేసి నాయకులే ఓరు నుంచి ఓరు ముందు నేను తెచ్చినా నాకు కావాలని నేను తెచ్చినా నాకు కావాలని వాళ్ళే కొట్టాడుకుని వాళ్ళు మోసాలు జనాలను మోసం చేస్తున్నారు అయితే ఇప్పటికీ రేపు డిసెంబర్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి రానున్న రోజుల్లో మరి ప్రజలకి మంచి అభివృద్ధి కావచ్చు అంటే తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్ళాలనుకుంటే ఏ పార్టీ ఉంటే బాగుంటుందండి ఏం పార్టీ మారితే బాగుంటుంది అదే పార్టీ ఉంటే అదే ఉండదు ఇట్లే ఉంటాం ఇంకా ఎప్పటి మా బతుకులు ఇట్లే ఉంటాయి ఇక పార్టీలు పార్టీ మారుతారే ఆయన వచ్చిన ఆయన ఏమైనా న్యాయం చేస్తే ఆయన ఏమైనా ప్రజలు పట్టించుకుంటే జరుగుతుంది మంచిగా ఉంటుంది ఆయన పట్టించుకోకపోతే ఈయన పరిస్థితి అది కూడా తర్వాత మళ్ళా 5 ఏళ్ళు దీంట్లో బుడిదల పడి చావాలి మేము మళ్ళా మరి ఎవరొస్తే బాగుంటుంది అంటారు అంటే ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్లో ఏదంటే బాగుంటుంది అంటారు ఏమో మా కాంగ్రెస్ అయితే బాగుంటుంది అనుకున్నాం.